నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయణంపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 పడకల ఐసీయూ యూనిట్ను ఎమ్మెల్యే పద్మదేవందరెడ్డి ప్రారంభించారు. రామాయణంపేట ప్రాంతానికి చెందిన పానకాల రాజురావు అనే ఎన్ఆర్ఐతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు రోటరీ క్లబ్ ద్వారా 40 లక్షల రూపాయలతో రామాయణంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్ను ఏర్పాటు చేయడంతో నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. రామాయణంపేటలో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డి తెలిపారు. ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ డిస్టిక్ గవర్నర్ ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ శిరీష, పీడీజీ జాస్ గిరి, ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ సురేష్ రెడ్డి, రామాయణంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాధచంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ సెంటర్లో ఒక 12 యూనిట్ల ఐసీయూను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ ఐసీయూలు ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి ద్వారా, వారి ఆధ్వర్యంలో నిర్మాణ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఎక్కడైతే ప్రజలకు నీడ్ ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉంటాయో, ఆ అవసరాలను తీర్చడం కోసం వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఒక మంచి చైతన్యంతో ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రామాయణపేట సిహెచ్సీ సెంటర్లో ఒక 12 యూనిట్ల ఐసీయూను ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో అందే విధంగా ఐసీయూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐసీయూకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు 12 యూనిట్స్తోని మనకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అంటే కేవలం వాళ్ళు వెళ్ళి అక్కడ దేశంలో వాళ్ళు వర్క్ చేసుకుంటూనే మన తెలంగాణ రాష్ట్రం గురించి, వాళ్ళు నివసించిన ప్రాంతం గురించి, వాళ్ళు పుట్టిన ప్రాంతం గురించి ఆలోచించి ఇక్కడున్న పేద ప్రజలకు మేము ఏమైనా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళు తెరదీయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా వాళ్ళు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ స్కూల్స్లో ఏదైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో పేషెంట్లు, కొంతమంది రూమ్కు దొరకక, కొంతమంది ఐసీయూ దొరకక, ఆక్సిజన్ దొరకక చాలామంది ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ముఖ్యంగా ఈ రోటరీ క్లబ్ ద్వారా నిర్మాణ కమిటీ వారు, వాళ్ళ ఆ కమిటీలో వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్కు. ఆ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా నేను ఒక ఆడబిడ్డలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యతను చేపట్టడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మరి ఇక్కడ ప్రాంతాన్ని కొద్ది అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళ దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఓవైపు ప్రభుత్వము, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా పేద ప్రజలకు మంచి జరుగుతుంది. మరి కరోనా విషయంలో కేసీఆర్ గారు సర్వే నిర్వహించి అందరికీ మెడిసిన్స్ అందజేసి 2 డోసెస్ వ్యాక్సినేటెడ్ కూడా అందరూ అయిపోయినారు. ఇలాంటి సమయంలో మళ్ళీ ఎటువంటి వ్యాధులు రాకుండా పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంతో ఉంచుతూ ఉన్నారు. దానికి తోడు ప్రజలు కూడా అందరు అవేర్నెస్ వచ్చింది. ఈ సమయంలో మరి రామాయణపేట హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా, ఎటువంటి ఇట్లాంటి కరోనా మహమ్మారి లాంటి వారు పడినా వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నగరానికి లేకుండా దూర ప్రాంతానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇక్కడనే ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకొకటి, మొన్ననే కేసీఆర్ గారిని అసెంబ్లీలో నేను రిక్వెస్ట్, మేమందరూ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకి అనుబంధ సంస్థ మధ్య రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము మాకు ఎన్ఆర్ఐస్ తోటి రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అందులో కొంతమంది ఎన్ఆర్ఐస్ మన రామాయణపేట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉంది అని చెప్పి 10-12 బెడ్డెడ్ ఐసీయూ తయారు చేశాము. ఇక్కడ మన డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు ఇది చాలా ఉపయోగం ఉంటుందంటే, ఇది హైవే మీద వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది మరణానికి గురవుతున్నారు హైదరాబాద్ తీసుకెళ్లే లోపల, అటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటే మనం చాలామందిని సేవ్ చేయగలమని డెఫినెట్గా ఉయాది. అది ఎస్పెషల్లీ మన కోవిడ్ వచ్చిన తర్వాత మన మెడికల్ దాంట్లో ఉన్న డెఫిషియన్సీస్ అన్ని బయటపడ్డాయి. సో మా రోటరీ సంస్థ తరఫున ఇక నుంచి ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ స్క్రీనింగ్ బ్యాంక్స్ కానివ్వండి, ఇంకేమైనా కానీ ఇప్పుడు స్కిన్ బ్యాంక్స్, ఎస్పెషల్లీ దిస్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్, మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ అని చెప్పి స్టార్ట్ చేశారు. రెండవ బ్యాంక్ త్వరలోనే వరంగల్లో స్టార్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు కూడా అవుతాయి. ఇది తెలంగాణ రెండు కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మన తెలంగాణ స్టేట్లో ఇప్పటిదాకా లేదు. అట్లని దానికి కూడా ఈ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ, దాతలకు కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎక్కడైనా సరే అవసరం ఉంది అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశము. రాబోయే సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల్లో మనకి థర్డ్ వేవ్ కాదు కదా, ఫోర్త్ వేవ్ వచ్చినా కూడా సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలనే దీక్షతోటి, లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం అండి. థ్యాంక్ యూ.